అరుణాచలం మహోన్నత చరిత్ర కలిగిన అరుణాచలంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు ఈ మూడు దేవాలయాలు కనుక దర్శించుకుంటే మీరు కోరుకున్న కోరిక తీరుతుంది. అంతేకాకుండా అరుణాచల్ దేవాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి వీడియోలో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. హలో గాయ్స్, నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు మై ఛానల్ పీకే వ్లాగ్స్ తెలుగు. మొన్నమల దేవాలయంలో చాలా రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కొంచెం తెలుసుకున్నాను. వాటన్నిటిని మీకు వివరించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు అరుణాచలంలో మూడు దేవాలయాలు కనుక మనం దర్శించుకున్నట్టయితే మనం ఏం కోరుకుంటే జరుగుతుందని చరిత్ర. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. మీకు గిరి ప్రదక్షిణలో రోడ్డు మీద కనిపిస్తుంది ఆది అన్నమలై టెంపుల్ అని, రైట్ సైడ్కు వెళ్ళాలి. మీరు దేవాలయానికి వెళ్ళే ముందు ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. దీన్ని కులమని పిలియారు అని పిలుస్తారు, అంటే పిల్లల గణపతి అని. అరుణాచలంలో తీవ్రమైన వర్షం పడినప్పుడు అరుణగిరి కొండపై నుంచి ఈ విగ్రహం కింద పడింది. అప్పటి నుంచి ఇది స్వయంభు అని ఇక్కడ ప్రతిష్ఠించారంట. పిల్లలకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గణపతిని పూజిస్తే తగ్గిపోతాయని పిల్లలు గణపతి అని పిలుస్తారు. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వృక్షాన్ని బిలవృక్షం అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే, దీని ఒక్కొక్క ఆకుకి 3, 2, 5 అలా రేకులు ఉంటాయంట. ఇలాంటి బిలవృక్షాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆది అన్నమలై టెంపుల్ ఎంత శక్తివంతమైంది అంటే, ఇక్కడ రాత్రిపూత దేవతా శక్తులు తిరుగుతున్నారని రమణ మహర్షి గారు చెప్పారంట. ఆయన ఒకరోజు రాత్రి ఆలయంలో ఉన్నప్పుడు ఆయనకి సామవేదం వినిపించిందంట. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని రాత్రిపూత ఎవరూ తిరగవద్దని ఆయన చెప్పారంట. ఇది రెండవది మన అరుణాచలం మెయిన్ టెంపుల్. ఈ దేవాలయంలో చాలా అద్భుతాలు రహస్యాలు ఉన్నాయి. కొన్ని వాటి గురించి తెలుసుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. లోపల గుడికి సంబంధించిన ఒక చిన్న నమూనాలాగా ఏర్పాటు చేశారు. రాజగోపురం, బల్లాల గోపురం తర్వాత కిలు గోపురం ఉంటుంది. ఇక్కడ రామచిలకలు కనిపిస్తే చాలా మంచిది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో మోహిని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహానికి మనం నమస్కారం చేసుకొని వెళ్ళండి. అలాగే వచ్చేటప్పుడు ఆ విగ్రహం వైపు చూడకుండా రండి, అది మనలో ఉన్న మోహాన్ని కామాన్ని తొలగిస్తుందంట. ఇది మెయిన్ టెంపుల్. స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళాలి. గుడి నుంచి బయటకు వచ్చాక మనకు అమ్మవారి గుడి ఉంటుంది. ఆ పక్కనే బిలవృక్షం, అశ్వత వృక్షం కలిసిన ఒక అద్భుతమైన వృక్షం ఉంటుంది. ఈ వృక్షం పైన 7 శుద్ధులు ఉంటారంట. వాళ్ళు కనిపించడం చాలా కష్టం, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కనిపిస్తారు. వాళ్ళు ఒక్కరు కానీ ఇద్దరు కానీ కనిపించిన చాలా అదృష్టం. పాతాళలింగం అని ఉంటుంది. ఇది ఒక ముని సమాధి. దీనిపైన 1000 పిల్లర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం రమణ మహర్షి గారికి సంబంధించిన ఫోటోలు, జీవిత చరిత్ర ఉంటుంది.
ఎలా కిందకి వెళ్తే శివలింగం ఉంటుంది, అదే పాతాళలింగం. ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పాతాళలింగాన్ని దర్శనం చేసుకోండి. మూడవది అరణగిరినాథర్ దేవాలయం. ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ మూడు దేవాలయాలు కనుక దర్శిస్తే మీరు కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది. ఇది మెయిన్ టెంపుల్కి 600 మీటర్స్ దూరంలో ఉంటుంది, నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇందులో శివలింగాన్ని స్వయంగా విష్ణుమూర్తి ప్రతిష్ఠించారు. ఒకసారి శంకరాచార్యుల వారు అరుణాచలం వచ్చినప్పుడు ఈ దేవాలయం దగ్గరికి వచ్చి, ఈ దేవాలయం నాకు స్వయంగా శివలింగంలా కనిపిస్తుంది, లోపలికి రాలేను అని చెప్పి బయట నుంచి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారంట. ఇక్కడ చండికేశ్వర ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన చెవిలో మన గోత్రనామాలు చెప్పి మన కోరిక చెప్తే ఆయన స్వయంగా శివుడికి చెప్తారంట. ఈ ఆలయంలో నవగ్రహాలు వాళ్ళ భార్యలతో కలిసి ఉంటారు, వాళ్ళకు ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్తారు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఆలయం ఎదురుగా కొలను ఉంటుంది. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చి మొట్టమొదటిగా ఈ కొలం దగ్గరే బట్టలన్నీ విప్పి ఇందులో పడేశారంట. అందుకే ఈ కొలను చాలా పవిత్రమైందని భావిస్తారు. అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ మూడు దేవాలయాలు దర్శించుకోండి. ఓం అరుణాచల శివా.